ఫ్రాన్స్లో కూడా అన్ని లాగే ఈ జిహాదీ గుంపు తమ జనాభాని పెంచుకొని మాకు ప్రత్యేక ఇస్లామిక్ ఫ్రాన్స్ దేశం కావాలి ఈ ఫ్రాన్స్ అంతా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారుస్తాము అని కూతలు కూసింది అలా కూతలు కూసిన ఈ జీహాదీలకు కోసి కారం పెట్టాడు లవర్ బాయ్ లాగా చాలా సాఫ్ట్గా కనిపిస్తున్న ఈ ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాన్స్ వాళ్ళు చూసేదానికి సాఫ్ట్గానే ఉంటారు కానీ వాళ్ళు చాలా చాలా తీవ్రవాద స్వభావంతో ఉంటారు వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ వాళ్ళ దేశాన్ని కానీ ఎవరైనా ఆక్రమిస్తామో ఇక్కడ ఇస్లామిక్ జెండా ఎగరేస్తాము అంటే మనలాగా చూస్తూ ఊరుకోరు వాళ్ళకి కోసి కారం పెట్టి వాళ్ళని తన్ని తరిమి కొడతారు ఆ విధంగానే మన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి ఈరోజు ఆయన బొమ్మ చూస్తే వాళ్ళు భయపడి పరిగెత్తిపోయేలాగా చేస్తు చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈయన ఒక కొత్త చట్టంతో ముందుకొచ్చాడు ఆ చట్టం పేరే ఇస్లామిక్ సపరేటిస్ట్ కంట్రోల్ బిల్ తమ దేశాన్ని ఏ విధంగా ఈ జిహాదీ మతోన్మాదులు ఆక్రమించి ఇస్లామిక్ రిపబ్లిక్గా అనుకుంటున్నారో ఆయన చాలా నిశితంగా పరిశీలించి వాళ్ళ తాట తీయడానికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు ఈ చట్టం ఇంకా ఆమోదముద్ర పొందక పొందకముందే ఇంకా అది పార్లమెంటులో ఓటింగ్ కోసం వెళ్ళక ముందే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి టర్కీ పాకిస్తాన్ బంగ్లాదేశు ఎంత దూరంలో ఉందో పాకిస్ ఫ్రాన్స్కి అంత గట్టిగా వాళ్ళు ఈ ప్రధా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ యొక్క బొమ్మని ఫ్రాన్స్ జెండాని తగలబెట్టి ఫ్రాన్స్ని మేము ఎప్పటికైనా ఇస్లామిక్ దేశంగా మారుస్తాము అని నినాదాలు చేశారు ఈ నినాదాల దెబ్బకి ఫ్రాన్స్ ప్రజలు ఇంకా భయపడిపోయి తమ ప్రెసిడెంట్ని తొందరగా ఈ బిల్లుని ఆమోదించి ఇంకా కఠినమైన చట్టాలు తేవాలని కోరుకున్నారు అసలు ఇంతకీ ఫ్రాన్స్ దేశానికి మరియు ఈ జిహాదీలకి వచ్చిన గొడవ ఏమిటి ఈ ఫ్రాన్స్ దేశంలోకి జిహాదీలు ఎప్పుడు ప్రారంభ ఎప్పుడు ఎంటర్ అయ్యారు భారతదేశంలో లాగే ఈ జిహాదీ గుంపు ఫ్రాన్స్ దేశాన్ని ఏ విధంగా ఇస్లామిక్ ప్రదేశంగా మార్చడానికి తమ ప్రయత్నాలు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఎలా ముందుకు సాగారో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం వినాల్సిందే రెండు వేల ఒకటో సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ముస్లిముల జనాభా జ కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఆ జనాభా కూడా ఫ్రాన్స్ దేశానికి వ్యాపార నిమిత్తం ఇక ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంకా కొన్ని దేశాల నుంచి వచ్చి నివసిస్తూ ఉన్న ఉద్యోగుల సంఖ్య మాత్రమే వాళ్ళేమీ ఫ్రాన్స్ సిటిజన్స్ కూడా కాదు కానీ రెండు వేల మూడు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి టర్కీ ఈ ఇస్లామిక్ మతోన్మాదుల్ని యూరోప్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసి నెమ్మది నెమ్మదిగా యూరోప్ దేశాలన్నింటినీ కబలించి ఒక పెద్ద ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కళలు కనింది కళలు కనడమే కాదు వాళ్ళు గట్టి చర్యలు కూడా తీసుకొని బంగ్లాదేశు పాకిస్తాను టర్కీ మరియు మిడిల్ ఈస్ట్లోని మిగతా దేశాలన్నింటి నుంచి అక్కడ ఉన్న ఈ జిహాదీ మతోన్మాదుల గుంపుని రకరకాల పేర్లతో దొంగ పాస్పోర్టులతో ఇంకా రకరకాలుగా వాళ్ళని ఈ ఫ్రాన్సు జర్మనీ మరియు పోలాండు వంటి అనేక దేశాల్లోకి వాళ్ళు బలవంతంగా చొప్పించారు చాలామంది జిహాదీల్ని వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వాళ్ళు స్మగ్లింగ్ కూడా చేశారు దీన్నే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు ఏ విధంగానైతేనేమి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరానికి ఫ్రాన్స్ జనాభా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఫ్రాన్స్ ప్రజలు విస్తుపోయేలాగా కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో రెండు శాతంగా ఉన్న ఫ్రాన్స్లోని ముస్లిం జనాభా ఎనిమిది శాతంగా మారింది ఇంకా తమ జనాభా యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు క్రిస్ ఫ్రాన్సు ముస్లిం బాయి బాయి క్రైస్తవులు ముస్లింలు బాయి బాయి అంటూ బయట చాలా వాళ్ళుగా తమకంటే మంచి వాళ్ళు ఇక ప్రపంచంలో లేనట్టుగా నటిస్తూ ఆ ఫ్రెంచ్ ప్రజల్ని మోసం చేశారు అలా ఈ జిహాదీ మతోన్మాదులు ఫ్రాన్స్ దేశంలో అడుగు అడుగునా కూడా చిన్న చిన్నగా ఒక్కొక్క మసీదును ఓపెన్ చేయడం మీద లౌడ్ స్పీకర్లు పెట్టి మా దేవుడు మాత్రమే దేవుడు మీ దేవుడు దేవుడు కాదు అని అరవడం ప్రారంభించారు అప్పటికీ ఫ్రెంచ్ ప్రజలు మేల్కోలేదు అలా అలా నెమ్మదిగా రెండు వేల పదిహేనవ సంవత్సరానికి వాళ్ళ జనాభా దరిదాపు పదిహేను శాతంకి చేరింది ఇక మనకేమీ ఇబ్బంది లేదు మనం మన జనాభాని పెంచుకున్నాము అని నిర్ధారించుకున్న తరువాత వీళ్ళ యొక్క మేలిమి ముసుగులు తొలగించి వాళ్ళ యొక్క జుగుప్సాకరమైన వికృతమైన మోహాన్ని బయట పెట్టారు జిహాదీ మతోన్ మొదలు దీనికి వాళ్ళకి కాలం కలిసి వచ్చినట్టుగా చార్లీ హెబ్డో అనే ఒక పత్రిక ప్రచురించిన కార్టూను వాళ్ళ యొక్క జిహాదీ సాహిత్యాన్ని స్ప్రెడ్ చేయడానికి ఇంకా ఎంతోమంది అమాయకులైన ఫ్రెంచి ప్రజల్ని జిహాదులో చేర్చుకోవడానికి బాగా పనికొచ్చింది చార్లీ హెబ్డు అనే పత్రిక ఒక సాటగిరికల్ పత్రిక వాళ్ళ పని ఎప్పుడు కార్టూన్ పబ్లిష్ చేయడమే వాళ్ళు రాజకీయ నాయకుల మీద కావచ్చు మతం మత పెద్దల మీద కావచ్చు ఇంకా అందరి మీద కూడా వాళ్ళు కార్టూన్స్ పబ్లిష్ చేస్తారు వాళ్ళు ముఖ్యంగా క్యాథలిక్ చర్చిల మీద పాస్టర్ల మీద పోపుల మీద ఏసు మీద అత్యంత దారుణమైన కార్టూన్లు అనేక సార్లు ప్రచురించారు కానీ వాళ్ళందరూ కూడా ఆ మత పెద్దలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కేవలం దాన్ని శాంతియుతంగా ఖండించారే తప్ప ఎప్పుడూ ఆ పత్రికలో కార్టూన్లు ప్రచురించిన వాళ్ళ మీద వైలెంట్గా దాడులు చేసిన సంఘటనలు లేవు ఆ పత్రిక వాళ్ళు ఇలా ఫ్రెంచ్ దేశంలో నెమ్మది నెమ్మదిగా ఈ వీళ్ళ జనాభాను విపరీతంగా విస్తరిస్తున్న ఈ జీహాదీ మతోన్మాదులకు కూడా కొన్ని చురకలు అంటించాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని కార్టూన్లు ఆ చార్లీ హెబ్డో పత్రికలో పబ్లిష్ చేశారు ఒక్కసారిగా ఈ కార్టూన్ చే చూసి కడుపు మండిన జిహాదీ మతోన్మాదులు ఇదే మంచి సమయం అని చెప్పేసి అక్కడ ఉన్న ఈ టోపీ మతం వాళ్ళందరినీ ఏకం చేసి ఫ్రాన్స్ అంతా అల్లకల్లోలం చేశారు అట్టుడికించారు అనేక షాపులు తగలబెట్టారు మరియు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు బస్సులు తగలబెట్టారు ఈ విధంగా విధ్వంసం చేసిన ఈ మతోన్మాదుల యొక్క అసలు రూపం అసలు రంగు అప్పుడే ఫ్రెంచ్ ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకొని వీళ్ళని విపరీతంగా ద్వేషించడం ప్రారంభించారు టోపీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ టోపీని తిట్టడము తన్ని తరివేయడము చేస్తూ ఉన్నారు పబ్లిక్ ప్రజలు ఇంకేముంది ఈ జిహాదీలు కూడా రెచ్చిపోయి ఇలా కార్టూన్లు పబ్లిష్ చేసిన వాళ్ళ తల తీయాల్సిందే అనే ఒక నినాదాన్ని లేపారు ఇంకేముంది చాలామంది దానికి సపోర్ట్ చేయడంతో వాళ్ళు రకరకాల ఆటోమేటిక్ ఆయుధాలు మరియు ఇంకా శక్తివంతమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు చాలా చాలా బలమైన ఆయుధాలన్నీ పాకిస్తాను టర్కీ వంటి మతోన్మాద దేశాల నుంచి దిగుమతి చేసుకొని రోజు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఒక్కసారి చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలోకి బలవంతంగా చొరబడి ఆ కార్యాలయంలో ఈ కార్టూన్ను పబ్లిష్ చేసిన ఆ చార్లీ హెబ్డోని ఉల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు ఇంకా అక్కడి నుంచి ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్ళని కొన్ని ఆ కార్యాలయం వాళ్ళు పబ్లిష్ చేసిన పత్రికలు అమ్మే షాపులు వాళ్ళని అందరినీ కలిపి దరిదాపు ఒక నూట యాభై మందిని పెట్టుకున్నారు ఇటువంటివి భారతదేశంలో అయితే సర్వసహజం ఇలా జరిగిన వెంటనే భారతీయ ప్రజలందరూ కూడా మొహం మీద ఉమ్మేస్తే ఇలా తుడుచుకొని అలా వెళ్ళిపోయినట్టుగా ఇటువంటి దాడులు చేసిన వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా మేము ఎప్పుడూ కూడా క్షమించేస్తాం ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తామన్నట్టుగా ఇటు ప్రజలు అటు ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోకుండా తిరిగి సహజమైనటువంటి జనజీవ జనజీవన శ్రవంతిలో కలిసిపోతారు కానీ ఫ్రెంచ్ ప్రజలు అటువంటి వాళ్ళు కాదు కదా ఫ్రెంచ్ ప్రజలు మరియు ఫ్రెంచ్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వం కానే కాదు ఫ్రెంచ్ పోలీసులు దీనికి బాధ్యులైన వారిని వెతికి వెతికి వేటాడి వేటాడి మళ్ళీ వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టుకొని బిర్యానీలు గట్రా వాళ్ళకి మేపకుండా అక్కడికక్కడికే కాల్చి పారేసింది అదే భారత ప్రభుత్వం అయితే అజ్మల్ కసబ్ని జైల్లో పెట్టి దరిదాపు ఒక సంవత్సరం రోజులు మంచి బిర్యానీలు పెట్టి దున్నపోతును మేపినట్టు మేపింది వాడికి వాడి సెక్యూరిటీ కోసం దరిదాపు ఒక యాభై కోట్లేమో ఖర్చు పెట్టింది కూడా అసలు దీనికంతటికీ కారణం ఏమిటి ఇలా ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ మతోన్మాదుల వెనకాల ఉన్న శక్తులు ఏమిటి అనే విషయం ఫ్రెంచ్ ప్రభుత్వం కాస్త పరిశీలించి పరిశోధించింది వాళ్ళకి తెలిసిన నిజాలు చూసి విస్తుపోయింది ఆల్రెడీ ఫ్రాన్స్లో ముస్లిముల జనాభా దరిదాపు పదిహేను శాతానికి రీచ్ అయింది అంతేకాకుండా అక్కడ ముస్లిముల యొక్క ఫర్టిలిటీ అంటే వా ముస్లిములకు పుట్టే పిల్లల సంఖ్య మిగతా మతాల వాళ్ళకి పుట్టే పిల్లల సంఖ్య కంటే కూడా ఐదు రేట్లు ఎక్కువగా ఉందని కనిపెట్టింది అంటే ఈ రేట్లో కనుక చూస్తే కేవలం ఒక పది నుంచి ఇరవై సంవత్సరాల్లో వాళ్ళ టోపీ మతం జనాభా పెరిగిపోయి ఫ్రాన్స్ ఒక ఇస్లామిక్ దేశంగా మారిపోతుందని గుర్తించింది దీనికంత అంతటిని ఈ ఉద్యమాన్ని అంతటినీ కూడా ముందుండి లీడ్ చేస్తున్నది ఎవరో గమనించింది ఇంకేమిటి అక్కడ ఆ ప్రార్థనా మందిరాల్లో దేవుడి పేరు చెబుతూ కూర్చొని వీళ్ళందరినీ కూడా ఉన్మాదులుగా తయారు చేస్తున్న ఆ ముల్లాలు ఇమాములు ఆ ముల్లాలు ఇమాముల్లో ఎవరైతే ఇలా ఉర్రెత్తి ఇలా ఉన్మాదం రేకెత్తించే ఉపన్యాసాలు ఇస్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని దరిదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది మతోన్మాదుల్ని రాత్రికి రాత్రే దేశం నుంచి బయటికి ముడ్డి మీద తన్ని తరిమవతలేసింది ఆ మతోన్మాదులు నిర్వహిస్తున్న ఆ ప్రార్థనా మందిరాలను మసీదులను మదర్సాలను అన్నింటినీ కూడా రాత్రికి రాత్రి క్లోజ్ చేసి వాటిని తగలబెట్టేసింది పడగొట్టేసింది పగలగొట్టేసింది తరువాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తీవ్రవాదుల్ని శిక్షించడానికి అప్పటికప్పుడే కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది అంతేకాకుండా ఈ తీవ్రవాదుల్ని అందరినీ కూడా ఒక ప్రత్యేక జైల్లో ఉంచింది ఎందుకంటే మామూలు జైల్లో ఉంచితే ఆ జైల్లో ఉన్న మిగతా ఖై ఖైదీలను కూడా వీరు తీవ్రవాదులుగా మార్చేస్తున్నారంట అమెరికా గ్వాంటానమో బే గురించి మీరు వినే ఉంటారు ఆ జైల్లో తీవ్రవాదులకు చుక్కలు చూపించారు అంతకన్నా కూడా ఘోరమైనటువంటి ఒక జైలు నిర్మించి ఎవరైతే ఇంటర్నెట్లో అల్ఖైదా గురించి ఐఎస్ఐఎస్ గురించి వెతికి వాళ్ళ బ్లాగులు చదువుతూ వాళ్ళని ఫాలో అవుతున్నారో ఎవరైతే ఆన్లైన్లో తమ యొక్క జిహాదీ మనస్తత్వాన్ని బయట పెడుతున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా వేరి వేరి ఎతుకు వెతికి వెతికి పట్టుకొచ్చి ఈ క్వాంటానము లాంటి ఒక అత్యంత దారుణమైన జైల్లో పడేసి వాళ్ళందరికీ కూడా తిరిగి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మామూలు మనుషులుగా చేసే వచ్చే అయ్యే వరకు వాళ్ళని రకరకాలైనటువంటి కొత్త పద్ధతులతో చిత్ర విచిత్రంగా టార్చర్ పెట్టడం ప్రారంభించింది ఇవన్నీ కూడా మామూలే కానీ అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఫ్రాన్స్ ఒక స్టెప్ తీసుకుంది అదే రిజర్వ్ రిజర్వ్ వాలంటరీ ఫోర్స్ విత్ వెపన్స్ దాన్నే నేషనల్ గార్డ్ అంటారు అందరూ అనుకుంటున్నట్టుగా ఈ నేషనల్ గార్డ్ అనేది ఒక రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లేదంటే ఒక సిఐఏ లాంటి ఒక గూఢచారి సంస్థ కాదు ఇది కేవలం ఫ్రెంచ్ సిటిజన్స్ వాలంటరీగా జాయిన్ అయ్యేటువంటి ఒక పోలీస్ ఫోర్స్ ఈ పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయిన జాయిన్ అయిన యువతకంతా కూడా ఒక వారం నుంచి రెండు వారాల సమయంలో వెపన్స్ని ఎలా వాడడం మరియు మతోన్మాదుల్ని ఎలా చావకొట్టడం అనే విషయంలో మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకి వెపన్స్ ఇస్తారు మంచి మంచి గన్సు ఇంకా లాఠీలు వంటివి ఇస్తారన్నమాట అవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఉంటారు ఎప్పుడైతే ఈ మతోన్మాదులు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఫ్రాన్స్ యొక్క సిటిజన్స్ని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎదిరించి అలా ప్రజల మీద దాడి చేస్తారో అప్పుడు ఈ నేషనల్ గార్డ్కి జస్ట్ ఒక మెసేజ్ పంపిస్తారు ఆ మెసేజ్ అందిన వెంటనే ఇళ్ళల్లో ఉన్న ఆ నేషనల్ గార్డ్ వాలంటీర్లు అందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వాళ్ళకి ఇచ్చిన వెపన్స్ను ధరించి అప్పటికప్పటికే వాళ్ళు ఆర్గనైజ్ అయిపోయి బయటకు వచ్చిన ప్రతి మతోన్మాది ముడ్డిని పగలగొట్టి వాడికి బుద్ధి చెప్తారు ఈ విధంగా తమ దేశంలో ఎటువంటి వైలెంట్ ప్రొటెస్టులు జరగకుండా తమ దేశం యొక్క ప్రభుత్వం మీద ఈ మతోన్మాదులు తిరగబడి తమ ప్రభుత్వ ఆస్తుల్ని మరియు ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇలా ఒక అత్యంత ముందు చూపుతో అద్భుతమైనటువంటి నేషనల్ గార్డెన్ ఏర్పాటు చేసింది ఇటువంటి ముందుచూపు అసలు మనకు ఉందా మన దేశంలో హిందువుల మీద ప్రతిరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న బెంగాల్లో ఏం జరిగింది ఇంత జరుగుతున్నా ఇటువంటి ఒక నే వాలంటరీ పోలీస్ ఫోర్స్ని వాలంటరీ సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేసుకోవాలన్న ముందు చూపు అటు ప్రభుత్వానికి లేదు ఇటు హిందువులకి లేదు ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు రెండు వేల ఇరవైలో దీనికి కారణం అప్పుడు ఎప్పుడో పబ్లిష్ చేసిన ఆ కార్టూన్లని ఒక స్కూల్లో ఒక టీచరు తమ స్టూడెంట్స్కి చూపించాడు అనే నెపంతో ఆ టీచర్ తల తీసేశారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా బుద్ధి చెప్పడానికి మన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మార్కోని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టం ప్రకారం ఫ్రాన్స్ ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ మసీదునైనా మూసేయవచ్చు వాళ్ళకి అనుమానం వస్తే చాలు వాళ్ళు ఈ మసీదు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మతోన్మాదులుగా మారుస్తుంది అన్న అనుమానం వస్తే చాలు వాళ్ళు ఎటువంటి కోర్టు ఆర్డర్ అవసరం లేకుండా ఎటువంటి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేకుండా ఆ మదర్సాలను మసీదుల్ని మూసేయొచ్చు ఈ విధంగా కొన్ని వందల వేల మదర్సాలు మసీదులు మూతబడ్డాయి కూడా తరువాత ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేసుల్లో మీద బురకాలు ఇంకా హిజాబులు వేసుకోవడం పూర్తిగా నిషిద్ధం తరువాత బహిరంగంగా బయట పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా కూడా ఈ మతోన్మాద ఉపన్యాసాలు ఇవ్వకూడదు బహిరంగంగా మా ఈ రిలీజియస్ ప్రొసె ప్రొసెషన్స్ చేయకూడదు అంటే వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్ని ప్రొసెషన్స్ చేస్తూ ఉంటారు మిలాద్ నబీకి ఇంకా కొన్ని సందర్భాల్లో అటువంటి ఏవి కూడా పబ్లిక్గా వచ్చి మత ప్రార్థనలు చేయకూడదు మతానికి సంబంధించిన స్పీచ్లు ఇవ్వకూడదు ప్రొసెషన్స్ అసలే చేయకూడదు తరువాత ఈ మతోన్మాదులకి మతోన్మాద సంస్థలంతటికీ కూడా డబ్బు టర్కీ పాకిస్తాను మరియు సౌదీ దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు కాబట్టి ఏ మసీదుకు కూడా బయట దేశాల నుంచి విరాళాలు రాకుండా వాళ్ళు చట్ట ప్రకారంగా అడ్డుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి వాళ్ళ డబ్బంతా లాక్కున్నారు తర్వాత ఇంటర్నెట్లో ఎవరైనా సరే ఈ మతోన్మాదులు తమ మతోన్మాదాన్ని కక్కుతూ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ నాయకుల్ని కానీ విమర్శించినా ఇలా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారని పోస్టులు చేసినా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేస్తే ఐదేళ్ళు ఎత్తి లోపలేస్తారనమాట ఇటువంటి కఠినమైన చట్టాలు తెచ్చేసి వాళ్ళు తమ దేశాన్ని ఆల్రెడీ చాలా వరకు రక్షించుకున్నారు కూడా మనం ఎప్పుడు రక్షించుకుంటాము మన దేశంలో ప్రతి ఒక్క మతోన్మాది కూడా జీహాదీ కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసి హిందువుల మీద విషం చిమ్ముతున్నాడు ఉదయం లేస్తే మోదీ గారిని బూతులు తిరుగుతున్నారు ఇంటర్నెట్లో కానీ వాళ్ళందరికీ ఒక్క ఒక్కరికి కూడా శిక్ష పడడం లేదు అప్పుడు ఇక మోదీ గారికే రక్షణ లేదు ఆన్లైన్లో ఇక వంటి వాళ్ళకి ఎలా ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం కూడా ఇలా ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఫాలో అయ్యి ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి మనల్ని రక్షిస్తుందని ఆశిద్దాం హరి